ఏపీ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పార్టీలు అంటే పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఈ చిన్న రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సక్రమమైన ప్రణాళిక లేకోకుండా హేతుబద్ధత లేని విభజనకు నాంది పడిందో, అక్కడే ఆ పార్లమెంట్ సాక్షిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. 3.5 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు మేము అమలు చేస్తా ఉన్నాం. కేంద్రం కొన్ని కార్యక్రమాలకు సహాయం అందించింది, దాన్ని చెప్పుకుంటా ఉన్నాం. మేము ఎక్కడ దాచుకోవడం లేదు. అదే సందర్భంలో ప్రజలు ఆశించిన దానికన్నా మిన్నగా, ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా శరవేగంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్రం మేము అనుకున్నంత స్థాయిలో సహకారము సహాయము మాకు అందించగలిగితే మరింత వేగంగా విస్తృతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. దాన్నే మేము ఆశిస్తూ ఉన్నాం కేంద్రం నుంచి. మేము మా హక్కుగా రావాల్సింది, విభజన చట్టంలో మీరు చెప్పింది చేయమని మాత్రమే మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. అది కూడా అడగలేని దయనీయమైన దుస్థితిలో వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఉండడం మనందరి దురదృష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వాల్లో ప్రతిపక్ష పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. కానీ ఆ బాధ్యతలను ఎక్కడా మోయకుండా స్వీకరించకుండా కేవలం ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే నాది, మిగతాది ఏది నాది కాదనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండడం చాలా దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నట్లు ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రజల గురించి మాట్లాడలేనప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేనప్పుడు నిన్ను ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా కాదు కదా, కనీసం నీ శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళ ప్రతినిధిగా కూడా నిన్ను అంగీకరించే పరిస్థితుల్లో ప్రజలు ఉండరని, ఈ నిజాన్ని గుర్తెరగమని జగన్మోహన్ రెడ్డిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి న్యాయం జరగనప్పుడు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు రానప్పుడు ఆ రాష్ట్ర ప్రజలందరూ, రాజకీయ పార్టీలన్నీ ఏకమై ఒకే మాటను వినిపిస్తాయి, ఒకే రకమైన వాదనలు వినిపిస్తాయి, ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి పెంచుతాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం చాలామంది కేంద్రాన్ని విమర్శిస్తూ ఉన్నారు, కేంద్రం మనకు న్యాయం చేయడం లేదని అడుగుతూ ఉన్నారు. అనేక రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ స్పందనని ప్రతిస్పందనని తెలియజేస్తూ ఉన్నారు. కానీ బడ్జెట్ మీద ఏమాత్రము స్పందించని వ్యక్తి, కనీసం నిజాలు మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ప్రతిపక్ష పార్టీకి ఎక్కడా ఉండదని మా అభిప్రాయం. కాబట్టే ఈరోజు ప్రతిపక్ష పార్టీ వ్యవహార శైలిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటా రానప్పుడు ప్రశ్నించలేని నిస్సహాయ స్థితి అందామా, లేదా కేసుల నుంచి బయటపడడానికి చేస్తున్న కుట్రలు కుయుక్తుల్లో భాగంగా ఈ రకమైన మౌన పాత్ర పోషిస్తున్నాడు అనుకుందామా. ఏమైనా సరే మరి ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సిపి ఈ విషయంలో ఏమాత్రము మరి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు, తన బాధ్యతను